ఉద్యోగం అన్నాక జీతం పెరగాలని కోరుకోవడం మంచి పిఆర్సీకి ఆశపడడం సహజం కానీ వనరులు పరిమితంగా ఉండి కోరికలు అపరిమితమైతేనే ఎకనామిక్స్ లో తేడా వచ్చేస్తుంది దేశవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థల్లో లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం ఉంటే చాలన్న వాతావరణం ఉంది ఉద్యోగ భద్రత ఉన్న చోట ఇస్తారా చస్తారా అని సర్కారు మెడ మీద కత్తి పెట్టడం విఘ్నత అనిపించుకోదు ఏపీలో ఉద్యోగ వర్గాలకు నచ్చజెప్తూ ఉభయతారకమైన పీఆర్సీ ప్రకటించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది పీఆర్సీ ఇంకా ప్రకటించరేమంటూ కొన్ని సంఘాలు అసహనంతో రగిలిపోయాయి కొన్ని సంఘాలు ప్రభుత్వం మీద నమ్మకంతో వేచి చూశాయి చివరికి సీఎంతో జరిగిన సమావేశంతో అన్ని సంఘాలు స్థిమితపడ్డాయి ఉద్యోగులకు ఎంత చేయగలిగితే అంత మంచి చేస్తానని స్వయానా ముఖ్యమంత్రే భరోసా ఇచ్చారు ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలని తానే నోట్ చేసుకున్నానని తెలిపారు అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేసే దిశగా అడుగులేస్తామని ఉద్యోగులకు మాటిచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి So maximum whatever I can do, whatever we can do, as a brother of yours, మీ కుటుంబ సభ్యుడిగా చెప్తా ఉన్నాను మీకు మంచి జరగాలని మనసారా కోరుకునే ఒక వ్యక్తిగా మీ కుటుంబ సభ్యుడిగా చెప్తా ఉన్నాను వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఐ విల్ డూ టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ మీకు మంచి చేయడం కోసం అని చెప్పి మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా మీరు కూడా కాస్త తగ్గాల వీళ్ళు కూడా కాస్త కొంచెం పెరగాల్సిన అవసరం కూడా వీళ్ళకి కూడా ఉంది అది కూడా వీళ్ళకి కూడా చెప్తా ఉన్నాను సో దేర్ బి సమ్ బ్రిడ్జ్ సమ్వేర్ విల్ సార్ట్ ఇట్ అవుట్ ఓకే ఉద్యోగుల సమస్యలు డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తూనే రాష్ట్ర పరిస్థితి గురించి కూడా ఆలోచించాలని సీఎం సూచించారు దయచేసి అందరూ ప్రాక్టికల్గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్కువ భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని సూచించారు 2-3 రోజుల్లో దీనిపై ప్రకటన చేస్తామనే హామీతో ఉద్యోగుల అనుమానాలు తీరిపోయాయి నేను మీ కుటుంబ సభ్యుడినేనన్న సీఎం మనసా వాచా మంచి చేయాలనే తపనతో ఉన్నట్లు చెప్పారు విభజన తర్వాత రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో కేంద్రం నుంచి సరైన సాయం లేక ఖజానా లోటు ఎంతగా ఇబ్బంది పెడుతోందో ఉద్యోగులకు ప్రత్యక్షంగా తెలుసు సీఎం విన్నపాన్ని మన్నించి వారు కూడా సర్దుకుపోతే అది రాష్ట్రానికి మేలు చేస్తుంది